గౌరవనీయులు గంటసేపే మాట్లాడలే అమ్మా గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ గారు సోదరిమణి గండే రాధిక శ్రీనివాస్ గారికి మా వైస్ చైర్మన్ గారు కొలిపాక నిర్మల శ్రీనివాస్ గారికి అదే విధంగా మన ఎంపీపీ గారు సోదరిమణి రాణి సురేందర్ రెడ్డి గారికి ఇప్పుడే నా మీద చాలా బరువు పెట్టింది నేనేమో చెక్కులు ఇచ్చిపోదామని నేను అనుకుంటే చెక్కులు ఇచ్చిపోవడు కాదు నీకు చాలా పని చేసేది ఉన్నది నువ్వు పూరాగా బరువు తీసుకోవాలి నీదే జిమ్మేదారని నా మీద బరువు పెట్టింది మీ కౌన్సిలర్ అమ్మ రమాదేవి గారు అదే విధంగా మరి చాలా చక్కగా మాట్లాడి మాకు మహిళా భవనాలు కూడా కావాలని కోరినటువంటి ప్రతాప్ మంజుల గారు మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు పెద్దిరెడ్డన్న గారు మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు బండా శ్రీనివాస్ గారు మన కాబోయే ఎమ్మెల్సీ గారు రేపు మీ అందరికీ సంవత్సరానికి 5 కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర సరే మహిళా భవనం కావాలంటే ఆయనే ఇయ్యాలిగా గెలుసిన దగ్గర 5 కోట్లు ఉంటాయి ఈ తమ్ముని దగ్గర 5 కోట్లు ఉంటాయి 10 కోట్లు ఉంటాయి సో మా కౌశిక్ రెడ్డి గారు మా వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లు మా సిఎల్ఆర్పీలు రమ స్వరూప మా ఆర్పీలు అన్ని గ్రూపుల అధ్యక్ష కార్యదర్శులకు ఈ హుజూరాబాద్ పట్టణంలోని 554 స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెలందరికీ మీడియా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం 554 గ్రూపులకు 1,25,00,000 రూపాయల వడ్డీ లేని రుణం ఈ రోజు మీకు అందించడం జరుగుతా ఉంది ఈ ఒక హుజూరాబాద్ పట్టణంది మాత్రమే మన జమ్మికుంటది వేరే మండలమొల్లది వేరే ఎవరిది వాళ్ళకే ఈ డబ్బులన్నీ 1,25,00,000 రూపాయలు బహుశా ఇవాళ రేపట్లో మీ అకౌంట్లలో బ్యాంకుల్లో జమ చేయడం జరుగుతుంది ఏ గ్రూపు ఆ గ్రూప్ జమ చేయడం జరుగుతుంది జమైందా ఆల్రెడీ పట్టనే ఉన్నాయట సంతోషం ఇకపోతే మా అక్క చెల్లెలతో నేను కోరేది ఒక్కటే ఇవాళ మీ రమాదేవి గారు రాధిక ఏమడిగినరు మీ గురించి అడిగింది అన్న వడ్డీ లేని రుణం వచ్చింది చాలా సంతోషం అట్లనే మాకు మా అక్క చెల్లెలకు కూర్చొని మాట్లాడుకోవడానికి భవనమే లేదు మీ నిర్మల అడుగుతుంది వైస్ చైర్మన్ నువ్వు సిద్దిపేట కాడ కట్టించినావన్నా మరి ఆడైతే కట్టినావు కానీ మా హుజూరాబాద్లో ఇప్పటికీ కూర్చొని మాట్లాడుకుందామంటే ఒక్క మహిళా భవనం లేదు మాకు కూడా మహిళా భవనం మంజూరు చేయించండి అని మీ నిర్మల గారు అడుగుతున్నారు కావాలనా నిజంగా కావాలనా పక్క ఒక్కటా రెండా నాలుగా ఎన్ని కావాలి ఎన్ని కావాలి ఠీకే అన్ని ఒకేసారి అంటే కష్టం గాని ఒక చెల్లె 10 అంటుంది ఒక చెల్లె 5 అంటుంది మరి 7 ఏండ్లు మంత్రిగా ఉన్న మనిషి ఒకటి కట్టపాయ ఒకటేసారి నా మీద గింత బరువు పెట్టారా కానీ కావాలి నేను కట్టిన నిజంగా చెప్పాలంటే నేను మా దగ్గర మా సిద్దిపేటలో ఒక 10-12 మహిళా భవనాలు ఏడాదికి రెండు కట్టుకుంటా పోయినా మేము నిజంగానే అక్క చెల్లెలు కూర్చొని మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మీటింగ్ పెట్టుకోవాలి మీ యొక్క డబ్బులు కట్టడం కానీ వడ్డీ లేని రుణం లెక్క చూసుకోవాలన్నా గ్రూప్ల మీటింగులు కావాలన్నా మనకు ఒక నీడ కావాలి కావాలన్నా వద్దా మరి మీ అందరు కోరింది కనుక మా నిర్మల గారు కోరిండ్రు మొన్ననే ఒక 20 గుంటల జాగ కూడా ఒక్క దగ్గర ఇచ్చినాం అయితే అది ఒక్కటి సరిపోదు ఇంకొక 2 అన్న 3 అన్న 4 దిక్కులు 4 గడితే అందరికీ కూడా హుజూరాబాద్లో సౌలత్ అవుతుందని అంటున్నారు నేను తప్పకుండా మీకు ఒక 4 మహిళా భవనాలు హుజూరాబాద్కు మంజూరు చేస్తాం 4 దిక్కులు 4 చేసుకుందాం ఇప్పుడైతే ఒకటి మొన్న శంకుస్థాపన కూడా చేసినాం పని స్టార్ట్ అవుతుంది రేపో మాపో
అదేమో చిన్న పెద్ద గట్టు ఉన్నాం పట్టణానికి అందరికీ పనికొచ్చేటట్టు ఇంకో మూడు దిక్కులా కూడా ఒక మూడు ఎకరాల జాగా దొరికితే అక్కడ మనకు మంచి జాగా చూసి అందరికీ సౌలత్ ఉండేటట్టుగా చూసి తప్పకుండా మరో మూడు మహిళా భవనాలు కూడా మీకు మంజూరు చేసుకుందాం మరి ఈ రోజు ఇంకో చెల్లె ఏమంటుంది అన్న మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అంటుంది మేము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం మాకు తొందరగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి అంతటైనే మా ఒక్క హుజరాబాద్లనే కాలేదు రమాదేవి అన్నదా అంతటైనే ఒక్క మా హుజరాబాద్లో ఇల్లు కాలేదు జర నువ్వు శ్రద్ధ పెట్టు మాకు తొందరగా కట్టించి మమ్మల్ని ఇళ్లకు జోలియమని అడుగుతున్నది అదేవిధంగా రమాదేవి గారు ఏమంటున్నారంటే స్వంత జాగలు కూడా మాకు అక్కడక్కడ గుడిసెలో గూనె పెంకలో రేకులు వేసుకొని ఉన్నాం మా జాగలు మేము కట్టుకుంటాం మాకు గట్ల కూడా కొంత సౌలతి కిరాయకున్న వాళ్ళకేమో కట్టిన ఇంట్లకు దోలియమని అడుగుతున్నది మేము చెప్పకముందే కొడుతున్నామేమే నేను అడిగింది అన్న ఇస్తా అన్నా అడిగిందనే అన్న నేను అయితే స్వంత జాగలు కావాలని అడిగిండ్రు కిరాయకున్న వాళ్ళకు కట్టిన ఇంట్లోకి తోలియమని అడుగుతున్నారు వాస్తవానికి మేము చేసినాం మా దగ్గర మీరెవరైనా వచ్చిందో మీకు చుట్టాలు ఉంటే సిద్దిపేటకు పోతే తెలుస్తుంది